దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకే దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మిమ్మల్ని దేవుడు పిలుచుటానికి కారణం ఏంటో చెప్పన, మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే పిలిచాడు. మీరు అనుభవిస్తున్న కష్టాలు, మీరు అనుభవిస్తున్న నిందలు, మీరు అనుభవిస్తున్న బాధలు, మీరు అనుభవిస్తున్న శ్రమలు, వీటి కోసం కాదు దేవుడు మిమ్మల్ని పిలిచింది. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికే మనల్ని దేవుడు పిలిచాడు. మనల్ని అందుకే దేవుడు పిలిచాడు. ఎక్కడి నుండి పిలిచాడు అంటే ఇదే పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి. అయితే ఆ 10వ వచనం అంటాడు, మీరు ఒకప్పుడు ప్రజగా మీరు ఇప్పుడు ఉండలేదు, మీరు ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే కనికరం వచ్చేది కాదు ఆయనకి, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కనికరం పొందుతున్నారు. కనుక ప్రియ దైవ జనాంగమా, మీరు ఇంతకు ముందులాగా కాదు. ఇంతకు ముందు చీకటిలో ఉండగా ప్రభు మనల్ని పిలిచాడు, ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులం అవటానికే పిలిచాడు. కనుక ఒకప్పుడు మనల్ని చూస్తే ఆయన జాలిపడేవాడు కాదు, ఒకప్పుడు ప్రజ కాదు, ఇప్పుడు దేవుని ప్రజ. కనుక నమ్మండి, మీరు ఆశీర్వదించబడబోతున్నారు. నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. మనల్ని ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ ఇవన్నీ మర్చిపోండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అయితే మనమేం చేయాలి అంటే, కింద అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి చేయొద్దు, కానీ మనసారా అందరినీ దీవించండి. ఈ మాటలు దయచేసి గమనించండి. మీకు కీడు చేసిన వారు ఎవరు ఉన్నారా, వారికి మీరు కీడు చేయాలని తలంచొద్దు. మీరు చేయగలిగితే వారికి మేలు చేయండి, లేదా కామ్గా ఉండండి. కానీ ఎవ్వరికి మన వల్ల కీడు జరగకూడదు. మన చేతల వల్ల కీడు జరగకూడదు, మన మాటల వల్ల కూడా కీడు జరగకూడదు. ఎవరికి మీ వల్ల కీడు జరగకుండా కాపాడుకోండి. రెండు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. మిమ్మల్ని ఎవరైనా దూషించారా, దేవుడికి అప్పగించేయండి. వింటున్న దేవుడు వారికి ప్రతిఫలమిస్తాడు, వింటున్న దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు. ఎందుకంటే అలా దూషించబడుతున్నారు, అలా ద్వేషించబడుతున్నారు. వీటన్నిటిని వింటున్న దేవుడు దీనికి తగిన ప్రతిఫలం మీకు ఇస్తాడు. మిమ్మల్ని దూషిస్తున్న వారికి ఆ ప్రతిఫలం వారికి ఇస్తాడు. ఒకసారి దావీదు విషయంలో మనం పరిశీలిస్తే అక్షరాల ఇది జరిగింది. దావీదు అంటాడు, దావీదును దూషిస్తూ, దావీదును శపిస్తూ, షిమీ అనే వ్యక్తి భయంకరంగా దుర్భాషలాడుతూ దావీదును శపిస్తూ రాళ్ళు విసురుతూ చీ అలాంటోడా, చీ ఎలాంటోడా అంటూ అతడు రాజైన తర్వాత అతన్ని అలా దూషిస్తూ ఉంటే ప్రక్కన ఉన్న వ్యక్తి అంటాడు, మంత్రి, నేను అతను తల తీసుకొచ్చేనా, నీ కాళ్ళ దగ్గరైనా అన్నాడు. వద్దు వద్దు, అతడు అలా పలుకుతున్న మాటలన్నీ దేవుడు వింటున్నాడు. వాటన్నిటిని విన్న దేవుడు నాకు అవన్నీ ఆశీర్వాదంగా నా మీదకు తీసుకుని వస్తాడు. దేవుడే చూసుకుంటాడు, వదిలేసే అన్నాడు. నిజంగా అవన్నీ దావీదుకు ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తున్నారా, చులకనంగా మాట్లాడుతున్నారా, బాధపడద్దు. మీరు ఎవరిని దూషించొద్దు. వారు దూషిస్తున్నారు, వదిలేసేయండి. మీరు దూషించొద్దు, దేవుడికి అప్పగించేయండి. వాటన్నిటిని ఆశీర్వాదంగా మీ మీదకి దేవుడు పంపించబోతున్నాడు. వారు ఎంత దూషిస్తారో, ఎంత ద్వేషిస్తారో, అవన్నీ మీకు ఆశీర్వాదాలే. కనుక దూషించేవారిని బదులు మీరు దూషించొద్దు. మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మీకు కీడు చేసిన వారికి మీరు తిరిగి కీడు చేయొద్దు. కానీ మనసారా అందరినీ దీవించండి. దేవుడు మనం అందరినీ దీవిస్తే మొదట మన మీదకే వస్తుంది ఆ దీవెన. మనం ఆశీర్వదిస్తే మొదట మన మీదకే వస్తుంది ఆశీర్వాదం. కనుక మనస్ఫూర్తిగా మీ మిత్రునికైనా మీ శత్రువుకైనా మనస్ఫూర్తిగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఖచ్చితంగా అది మీ మీదకి వస్తుంది, మీ కుటుంబాల మీదకి వస్తుంది. యోబు తన స్నేహితుల ఆశీర్వాదం కొరకు యోబు ప్రార్థన చేస్తే యోబును మొదట దేవుడు ఆశీర్వదించాడు. ఎంతకంటే
రెండంతల అధికంగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దైవ జనాంగమ, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన శత్రువులు కూడా క్షేమంగా ఉండాలని మనం దీవిద్దాం. ఖచ్చితంగా మనల్ని రెండంతలుగా దేవుడు దీవిస్తాడు. మనం పిలువబడిందే ఆశీర్వాదానికి వారసులు అవటానికి. కనుక మీరంతా ఆశీర్వాదానికి వారసులగుదురుగాక. ఈ మాటలు పాటించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ వాగ్దానం వింటున్న మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే మీరు పిలిచారు. కృతజ్ఞతలయ్యా. ఎందుకో మా మీద మీకు ప్రేమ కలిగింది. చీకటిలో ఉన్న మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి మీ సొత్తుగా చేసుకున్నారు. ఎందుకంటే మేము ఆశీర్వాదానికి వారసులం అవ్వాలని కనుక మేము ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. అలా ఉండి మేము ఆశీర్వాదానికి వారసులం అవుటకు మాకు మీరే సహాయం చేయండి. వింటున్న ప్రతి వ్యక్తిని నిశ్చయంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించి దీవించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.